హాలతో అబ్దుల్లా మీరు చూస్తున్నది టెక్ ఎంఎం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ తమ్మెల్ చూసారుగా వాట్సాప్ రెండు ఫీచర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది ఈ రెండు ఫీచర్స్ గురించి మీకు స్క్రీన్ దా డిస్ప్లే చేస్తున్నాను అక్కడ నుంచి అయితే చూసుకోండి ఫస్ట్ ఫీచర్ వచ్చేసి వైస్ కార్డ్కి సంబంధించి నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి పేమెంట్కి సంబంధించి పేమెంట్కి సంబంధించి ఇంతకుముందు అయితే వాట్సాప్లో ఈ ఆప్షన్ అయితే ఉంది కాకపోతే ఇప్పుడు వాట్సాప్ వాళ్ళు హోమ్ పేజ్లో అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ నుంచి హోమ్ పేజ్లో మీకు కింద ఇక్కడ కనిపించడం జరుగుతుంది దాని మీద అయితే క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి ఎవరికైనా ఫోన్పేలో గూగుల్ పేలో ఎలా అయితే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ నుంచి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి ఎలా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో మీకు వయసు కార్డ్కి సంబంధించి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ అప్డేట్ వచ్చేసి ఇంతకుముందు మనం వాయిస్ రికార్డ్ ఎలా పంపిస్తామో అలాగే సేమ్ పంపించుకోవచ్చు కాకపోతే ఇప్పుడు వచ్చిన అప్డేట్తో మనం వాయిస్ రికార్డ్ అనేది మనం వాయిస్ రికార్డ్ చేసిన తర్వాత టోటల్గా వినొచ్చు వినిన తర్వాత తప్పు ఉంటే డిలీట్ చేయవచ్చు ఏమైనా కరెక్ట్గా ఉంటే సెండింగ్ చేసుకోవచ్చు ఇంతకుముందు ఈ ఆప్షన్ అయితే లేదు వేరే ట్రిక్ విధానంగా నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో అయితే చేశాను వైస్ రికార్డ్ రికార్డ్ చేసిన తర్వాత వినిన తర్వాత సెండింగ్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ మా ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది ఆ వీడియో చూడకపోతే ఐ కార్డులో అయితే వదిలిస్తాను అక్కడ నుంచి అయితే చూసుకోండి బట్ ఇప్పుడు వాట్సాప్ అనేది సేమ్ అలాంటి ఫీచర్ అనేది యాడ్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఈజీగా వాయిస్ రికార్డ్ ఎవరైతే ఎక్కువ వాయిస్ రికార్డ్ చాటింగ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళి వాట్సాప్ అనేది అప్డేట్ చేసుకోండి వన్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఎక్కువ వాయిస్ రికార్డ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు సేమ్ అలాగే వాయిస్ రికార్డ్ అనేది కంటిన్యూ చేయండి మైక్ మీద అయితే క్లిక్ చేసి మీరు లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత పైకి అయితే స్కిప్ చేయండి పైకి అయితే స్కిప్ చేసిన తర్వాత మీరు వాయిస్ రికార్డ్ అనేది కంటిన్యూ చేయండి వన్స్ వాయిస్ రికార్డ్ కంటిన్యూ అయిపోయిన తర్వాత మధ్యలో మీకు స్టాప్ ఆప్షన్ ఉంటుంది దాని మీద అది క్లిక్ చేయగానే మీ వాయిస్ రికార్డ్ అనేది స్టాప్ కావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీరు వినాలి అనుకుంటే మొత్తంగా ప్లే ఆప్షన్ మీద అది క్లిక్ చేసి టోటల్గా మీరు ఏం చెప్పారో మొత్తం వినిన తర్వాత కరెక్ట్గా ఉంటే సెండింగ్ చేయవచ్చు తప్పు ఉంటే కింద మీకు డిలెట్ ఆప్షన్ ఉంటుంది డిలెట్ మీద అది క్లిక్ చేయగానే మీరు చెప్పిన వాయిస్ రికార్డ్ అనేది డిలేట్ కావడం జరుగుతుంది మళ్ళీ మీరు కరెక్ట్గా ఏమన్నా చెప్పాలి అనుకుంటే సేమ్ అలాగే మైక్ మీద అది క్లిక్ చేసి పైకి అయితే స్కిప్ చేసి ఏం చెప్పాలి అనుకుంటే అది చెప్పిన తర్వాత మధ్యలో అక్కడ స్టాప్ ఆప్షన్ ఉంటుంది స్టాప్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు వినిన తర్వాత సెండింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ కాకపోతే మీ వాట్సాప్లో పది పదిహేను రోజులు అయితే ఆగండి ఆ తర్వాత అప్డేట్ కావడం జరుగుతుంది ఎందుకంటే కేవలం బీటా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది ఎవరైతే నార్మల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకు ఇంకా ఎనేబుల్ అయితే కాలేదు పది పదిహే పది పదిహేను రోజులు అయితే ఆగండి ఆ తర్వాత అప్డేట్ చేసుకోండి ఎనేబుల్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అర్థమైందిగా అర్థమైనట్టయితే ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అనేది మా ఛానల్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో కలుసుకుందాము అంతవరకు మా ఛానల్ని వాచ్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్